అతడు మనసు ప్రకాశించిన దీపమైందను. చూస్తాము నాలుగో విషయము, యోహాను సువార్త, యోహాను సువార్త మూడవ అధ్యాయము 30వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయము 30వ వచనం. ఆయన ఇచ్చవలసినది నేను తగ్గవలసి ఉన్నది. సబ్మిసివ్ పర్సన్, విధేయత కలిగిన వ్యక్తి, ప్రభుని హెచ్చించడానికి తన పరిచర్లో పూనుకున్నాడు. సమయం అయిపోతూ వచ్చింది కనుక దీంతో నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా. అతడు ఇచ్చవలసినది, యవనస్తులారా మన జీవితంలో కూడా ఇదేం మోటివ్గా ఉండాలి. పాట మాత్రం పాడుతుంటాం కొన్నిసార్లు, ప్రభువే ఇచ్చాలా నేనే తగ్గాలనేది పాట, జీవితం కాదు. జీవితం ఎలాగుంటుంది, నేనే ఇచ్చాలా, ప్రభువు లేకపోయినా పర్లేదు, నాకేం ప్రాబ్లం లేదని అనుకుంటా. అన్నిట్లో నా ప్రభువే నాకు కనిపించాలా, నేను కాదు. అందుకే ఆయన దగ్గరికి శుంకర్లు వచ్చినారు, పాపులు వచ్చినారు, సామాన్యమైన వ్యక్తులు వచ్చినారు, సైనికులు కూడా వచ్చినారు. కానీ ఆయన ఏమన్నాడంటే, నేను ఒక స్వరము, ఇదిగో యేసుక్రీస్తు ప్రభు, ఆయన చెప్పుల వారు ఇప్పటానికి కూడా నేను యోగ్యుడను కాను అని ఆ గొర్రపిల్ల వైపు చూపించినాడు. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ టు అట్రాక్ట్ ద పీపుల్, గల్వనైజ్ ద పీపుల్, గ్రావిటేట్ ద పీపుల్ టువర్డ్స్ ద పర్సన్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభు వైపు ప్రతి విశ్వాస ఇతరులను కేంద్రీకరింపు చేయడానికి మనం ప్రయత్నించాలి. మన వైపు కాని పద్ధతుల వైపు మనం కేంద్రీకరింపు చేయడానికి ప్రయత్నం చేయడానికి వీల్లేదు. బాప్తిస్మ ఇచ్చే యోహాన్ లాంటి వాడే, నేను ఒక స్వరము, ఆయన చెప్పులు వారకుండా నేను విప్పడానికి కాదు, ఆయన ఎత్తవలసింది నేను తగ్గవలసినది. మన మాటల్లో, ప్రవర్తనలో, చూపులో, జీవితంలో ఇలాగుంటే ఎంత బాగుందో. అందుకే బైబిల్లో రాయబడింది, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. నేను ఈ మాటలు చెప్తున్నా, మీరు అనుకోవచ్చు, బ్రదర్ యవనస్తులం కదా, ఈ దినాల్లో మనకి అట్లుంటే కుదరదు బ్రదర్, మనం కొద్దిగా వీ హ్యావ్ టు షోకేస్ అవర్ సెల్స్, వీ హ్యావ్ టు మార్కెట్ అవర్ సెల్స్. ఏదో పదాలు చాలా వాడతారు కదా, షోకేస్ అవర్ సెల్స్, మార్కెట్ అవర్ సెల్స్, ప్రొజెక్ట్ అవర్ సెల్స్, ప్రొఫైల్ అవర్ సెల్స్, పాపప్ అవర్ సెల్స్, ఏ పదాలు వాడతారో మీరు నాకంటే బాగా పరిచయం కనుక, వొకాబులరీస్ యు ఆర్ సో రిచ్, కనుక ఇవన్నీ వాడతారేమో తెలియదు. ఒకవేళ మీరు అలాగ వాడుకోవాలనుకుంటే లోకంలో వాడండి. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత వెరీ హంబుల్, వెరీ డీసెంట్, వెరీ సామాన్యంగా తన్ను తాను తగ్గించుకున్నవాడు. ప్రభు నీవే హెచ్చాలి, హెచ్చాలంటే అర్థమేంటి, దొరికే పాట పాడితే ఆయన హెచ్చుడు. మన జీవితంలో అలాగ ఉండాలి, మన బ్రతకలు అలాగ ఉండాలి, మన సంభాషణ, మన ప్రవర్తన, మన పరిచర్య, దేవుడు మనకు అప్పగించిన దాంట్లో ప్రభువే కనపడాలా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటిపత్రిక 10:31 చెప్పబడింది, మీరు ఏం చేసినా, భోజనం చేసినా, పానం చేసినా, సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి. ఆ దేవుని మహిమ కొరకు నేను చేయటానికి ఎప్పుడైతే పూనుకోలేదో, నా సొంత మహిమనే నేను వెతుకుతున్నాను, నా ప్రభుని నేను హెచ్చించట్లేదు, నన్ను నేను హెచ్చించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కనుక నా పరిచర్య వల్ల దేవునికి ఏమి సంతోషం లేదు. దేవుడికి దినాన్ని కావాల్సింది బాప్తిస్మ ఇచ్చే యోహాను వల్ల మనసు ప్రకాశించుతున్న దీపాల్లాంటి వాళ్ళకు కావాలి. ఈ సాక్ష్యం ఎప్పుడు వచ్చిందో తెలుసా, బాప్తిస్మ ఇచ్చే యోహాను వయసు అప్పుడు ఎంతో తెలుసా, 30+, 30 ఏళ్ళు పై చిలుక. యేసుప్రభు వారి కంటే అంటే భౌతికంగా 6 నెలలు పెద్దవాడు. మీరు ఊహిస్తారా, ఇక్కడ నాకు తెలిసి సగానికి పైన 30 ఏళ్ళు పైన ఉన్నవాళ్ళు ఉంటారు. ఒక్క 30 ఏళ్ళు పైబడిన వ్యక్తి మండచు ప్రకాశించున్న దీపమయ్యన్నాడని స్వయాన్ యేసు ప్రభుతోనే సర్టిఫికెట్ తీసుకొని వచ్చినాడు. అదొక్కటే సర్టిఫికెట్ కాదు, ఇంకా బైబిల్లో చాలా రాశారు ఆయన గురించి. ఆయన వంటి పురుషుణ్ణి ఏ స్త్రీ భూమి మీదకి తీసుకొని రాలేదు. ఇంకో మాటలు చెప్పాలంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మిచ్చి యోహాను వంటి వాడు ఒకడునూ లేడు. మరి ఏమైనా అద్భుతాలు చేశాడా, మన మాదిరి వాక్యం చెప్పాడా, పాటలు పాడాడా, పాటలు రాశాడా, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాడా, ఇనాగరేట్ చేశాడా, స్పెషల్ మీటింగ్కి వెళ్ళాడా, వీబీఎస్కి వెళ్ళాడా, సండే క్లాస్కి వెళ్ళాడా, యూత్ రిట్రీట్కి వెళ్ళాడా, యూత్ క్యాంప్స్కి వెళ్ళాడా, కాన్వకేషన్కి వెళ్ళాడా, ఏం చేశాడు? బైబిల్ రాయబడింది బాప్తిస్మిచ్చి యోహాను ఒక్క సూచక్రియలు చేయలేదు. ఈ డిడ్ నో మెరకల్ బట్ వాజ్ కన్సిడర్డ్ టు బి గ్రేటెస్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద గాడ్. దేవుని దృష్టిలో ఆయన చాలా గొప్పవాడుగా మార్చబడ్డాడు. 30 ఏళ్లలో
దేవుని దృష్టిలో స్త్రీలు కడిన వారిలో బాప్తిస్మిచ్చే యోహాను కంటే గొప్పవాడు ఎవడునో లేడో అన్నట్లుగా సాక్ష్యం పొందగలిగితే మనకి ఇన్నేళ్ళు అయిపోయినాయి, మన ఇంట్లో ఎవరైనా అంటారా, మనం ఉద్యోగం చేసే దగ్గర, చదువుకునే దగ్గర, ఆఫీసులోనో, మనం చేరి వచ్చే సమాజంలోనో ఎవరైనా అంటారు, ఈ బ్రదర్ చాలా మంచివాళ్ళు, ఈ సిస్టర్ చాలా ఆత్మీయులు, వీళ్ళు చాలా ప్రార్థన పరులు, వీళ్ళు చాలా ఆరాధన చేస్తారు, అసలు వాళ్ళు వస్తేనే చాలా దేవుడు ఇలాగ దిగొచ్చినట్లు అనిపిస్తుంది, వాళ్ళు పోతుంటేనే దేవుడు వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది, ఎవరైనా మనల గురించి ఇలాగ దైవికంగా సాక్ష్యం ఇచ్చినట్లు గుర్తుందా? ఇలాగ మరి మనకు సాక్ష్యమే లేకపోతే ఉంటే ఇస్తారు, లేకపోతే ఏమిస్తారు? ఇది నాన్న దేవుడికి ఎలాంటి అవనస్తులు కావాలా? రాబో తరమంతా మీదే, దేవుని మందిర అవడంలో స్తంభాలు మీరే, బాప్తిస్మిచ్చి యోహాన్ లాంటి వారి కొరకే భారతదేశం ఎదురు చూస్తుంది. ఇండియా నీడ్స్ పీపుల్ లైక్ యూ టు బీ ప్రొఫెట్స్ బ్రైట్ అండ్ షైనింగ్ అండ్ బర్నింగ్ ఫర్ హిమ్. ఆయన కొరకు మండుచు ప్రకాశించే దీపాల వలె ఉండాలని కోరుతుంది భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చేరి వచ్చిన దేశాలు, ఆన్లైన్లో వింటున్న ప్రపంచ దేశాల్లోని యవనస్తులారు, ఈ సంవత్సరం ప్రభువా నన్ను కూడా యోహాన్ లాగా చేయి. నేను అంతటి గొప్పవాడిని కాదు, అంత నాలో లేదు, కానీ అలాగ నేనుండాలని కోరుతున్నాను. ఇప్పటిదాకా నాలుగు విషయాలు చూసినా, మొదటిది ఏంటి, సెంట్ పర్సన్, పంపించబడిన వ్యక్తి. రెండవది ఏంటి, సింపుల్ పర్సన్, సామాన్యమైన వ్యక్తి. మూడవది ఏంటి, సెలెక్టెడ్ పర్సన్, ఎన్నిక చేయబడిన వ్యక్తి. నాలుగవది, ఆఖరిది, సబ్మిసివ్ పర్సన్, తను తాను విధేయత కలిగి దేవునికి అప్పగించుకున్న వ్యక్తి. అలాగ మనం చేయగలిగితే దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఈ భక్సింగ్ గారు ఏర్పాటు చేసిన సహవాసంలో, దేవుని యొక్క వాక్యానికి, కొత్త నిబంధనకు దగ్గరగున్న సహవాసంలో, అలాంటి బాధ్యత కలిగి నేను కూడా మండుచు ప్రకాశించే దీపముగా ఉండాలి ప్రభు, నన్ను కూడా వాడుకని ఎవనస్తులు లేరా, మండి మండి ఆరిపోయారా, బూడిదైపోయిందా, ఇంకేం చేయాలో దిక్కుదోచట్లేదా, మండుచున్న ఈ ఒత్తెంత తీసి మకమకలాడుచున్న అవసరం ఒత్తిన దేవుడు ఆర్పడిన వాక్యంలో రాశారు, అదంతా తీసి పారవేయబడిందా, ఏమైందా శక్తి? హైదరాబాద్కు వచ్చినప్పుడు ఎలాగున్నావు? హైదరాబాద్ కోచింగ్ జాయిన్ అయినప్పుడు ఎలాగున్నావు? ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎలాగున్నావు? ఆరంభంలో ఎలాగున్నావు? పెళ్లి కాకమునుపు ఎలాగున్నావు? ఇప్పుడు ఎలాగైపోయావు? ఎంత పడిపోయామే. అయితే కొత్త సంవత్సరంలో తిరిగి ప్రభు దగ్గరికి రావచ్చు, ప్రభు నన్ను చేర్చుకుంటావా, ఆ శిలువ రక్తం ద్వారా ప్రభు మనల్ని కడిగి పరిశుద్ధపరిచి తిరిగి అంగీకరించాలని కోరుతున్నాడు. అందుకే ఆయన గాయపడిన చేతులతో మనల్ని ఆహ్వానిస్తున్నాడు. కారణం లేని గాయాలు ఎవరికి, హేతు లేని దెబ్బలు ఎవరికి? ఏ పరిశుద్ధమైన చేతులు ఏదైనా తోటలోనికి వెళ్ళి మట్టిని తీసుకుని ఆదామును తయారు చేశాయో? ఏ పరిశుద్ధమైన చేతులు చిన్నవాడిని ఎత్తుకొని ముద్దాడాయో? ఏ పరిశుద్ధమైన చేతులు రొట్టెలు పట్టుకొని విరిచి వడ్డించినాయో? ఏ పరిశుద్ధమైన చేతులు దయ్యాలు పట్టిన వారి మీద ఉంచి ప్రార్థన చేయబడ్డాయో? ఆ పరిశుద్ధమైన చేతులు అపరిశుద్ధమైన మన కొరకై శిలువ మీదకి వెళ్ళి మేకులు కొట్టించబడ్డాయి. ఆ చేతుల్లో మేకులు గుర్తులు ఇది నాన్న మనల్ని ఆహ్వానిస్తున్నాయి. నా యొక్క ఉత్సవాన్ని నేను ఎంత మాత్రం త్రోసి వేయను. అది 1944 అమెరికా దేశం. కాకులు తిరిగిన వసతులకు సమృద్ధి కలిగిన దేశం, నవనాగరికత పెట్టింది పేరు. సెమినార్లో కొంతమంది విద్యార్థులు బైబిల్ లేదా పాస్టర్ ట్రైనింగ్ చేస్తున్నారు. ఓఆర్ఆర్ ఓర్ అనే ఒక సెమినరీ టీచరు విద్యార్థులందరినీ ఒక ఫీల్డ్ ట్రిప్ మాదిరి ఇంగ్లాండ్ దేశానికి తీసుకుని వెళ్ళాడు. ఇంగ్లాండ్ దేశంలో భక్తుల యొక్క గృహాలు, వారు పరిచయం చేసిన స్థలాలు, చర్చెస్ అన్నీ చూపించడం ఆరంభించినాడు. దాంట్లో ఒకటి ఏంటంటే జాన్ వెస్లీ గారు బోధించిన చర్చ్. 2006 దేవుడు ఇంగ్లాండ్ దేశంలో అది చూడటానికి నాకు సహాయం చేశాడు. అది చాలా చిన్నదే, కానీ గొప్ప ఉద్యమం అక్కడి నుండి తీసుకురాబడింది. కొంతమంది యవనస్తులు వెళ్ళారు. ఆయన నిలబడిన పుల్పీటు, ఆయన ప్రార్థన చేసిన స్థలాలు, ఆయన భోజనం చేసిన స్థలాలు, వాడిన బైబిల్, పడుకున్న పడక, వాడిన వాష్రూమ్స్, అన్ని మెట్లు ఎక్కినవి, ఇలాగ అన్ని రకరకాలు చూస్తుంటే ఉబ్బిబ్బి దబ్బిబ్బి అయిపోతాం. ఇంత ప్రపంచాన్ని కదిలించిన విశ్వాస వీరులు ఇంత సామాన్యంగా జీవితాన్ని కొనసాగించారా? పాస్టర్ గారు పిల్లలందరినీ ఆ జాన్ వెస్లీ గారి చర్చ్, అంటే ఆయన బోధించిన చర్చ్ దగ్గరికి తీసుకెళ్ళాడు. వాళ్ళు మీరంతా చూడండి అన్నారు. వాళ్ళు అటు ఇటు చూస్తున్నారు, ఇక్కడ నిలబడ్డా, ఇంకా ఫోటోలు తీసుకుని, వాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు ఉండిపోయారు. తర్వాత ఆయన పడుకున్న గది, భోంచేసిన గది, తర్వాత గదులన్నీ చూస్తున్నారు. సమయం అయిపోయింది. ఇంక పిల్లలందరినీ తీసుకుని టీచర్ బయటికి వెళ్ళటానికి ఆరంభించినాడు. అది సాయంకాలం 5 గంటలకు కావస్తుంది అనుకుంటా. పిల్లలందరినీ తీసుకుని వెళ్ళాడు బయటికి వెళ్ళి. వాళ్ళ పిల్లలు బస్సులో ఎక్కుతూ ఉంటే
తర్వాత సాధారణంగా టీచర్ ఏం చేస్తారంటే ఎంతమంది వచ్చినారో కౌంట్ చేసుకుంటాడు. ఆయనకు ఒక నంబర్ ఉంటుంది కదా, ఒక 10 మంది అనుకోండి, 10 మంది వచ్చినారని కౌంట్ చేసుకుంటే ఒకళ్ళు మిస్ అయిపోయారు, 9 మంది ఉన్నారు, ఇంకోళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎవరికైనా చెప్పి వెళ్ళారా అని వాళ్ళని అడిగారు. మాకు ఎవరు చెప్పలేదండి, ఎవరు చెప్పలేదండి. ఎక్కడికి వెళ్ళారు మరి, వచ్చాడా, వచ్చాడు. మరి వాష్రూమ్కి వెళ్ళాడా, లేదు. తర్వాత ఎక్కడున్నాడు, అక్కడ గదర్లు ఎక్కడన్నా ఉన్నాడో, పుల్పిట్ దగ్గర ఎక్కడన్నా ఉన్నాడో వెళ్ళి చూస్తే అక్కడ లేడు. తర్వాత కిచెన్ దగ్గర ఉన్నాడంటే అక్కడ చూస్తే లేడు. పడక గదిలో ఉన్నాడంటే అక్కడ చూస్తే లేడు. పోడియం దగ్గర ఉన్నాడంటే అక్కడ చూస్తే లేడు. మ్యూజిక్ షాల్లో ఉన్నాడంటే అక్కడ చూస్తే లేడు. ఎక్కడున్నాడా అని అంత ఎదుగుతున్నారు. పడక గదిలో కెళ్ళి చూశారు. అప్పుడు పడక గదిలో జాన్ వెస్లీ గారు పడక గదిలో ఆయన మోకరించున్నాడు. ఎందుకు అక్కడ మోకరించున్నాడంటే జాన్ వెస్లీ గారు అక్కడ మోకరించి ప్రార్థన చేసి చేసి ఆయన మోకరించిన స్థలంలో రెండు చిన్న డిప్రెషన్స్ గుంతలు మాదిరి పడ్డాయి. అంటే మోకాళ్ళ గుర్తులు, ఆ గుర్తుల్లో మోకాళ్ళు పెట్టి యవనస్తులు ప్రార్థన చేసి ఆరంభించినాడు. ప్రభువా, నేను జాన్ వెస్లీ లాంటి గొప్ప వ్యక్తిని కాదు, బట్ డూ ఇట్ అగైన్ అని కేకలేసి ప్రార్థన చేస్తుంటే వెళ్ళి ఓర్ అనే టీచర్ భుజం మెచ్చేసి అంటే ఒకసారి ఆయన వైపు చూశాడు. లార్డ్, డూ ఇట్ అగైన్. టీచర్ అలాగే నిల్చుండిపోయాడు. సార్, నా కొరికి ఎదురు చూస్తున్నారా? అవును, ఎదురు చూస్తున్నాను. సరే, నేను వచ్చేస్తాను సార్. 3 సార్లు ఆ మాట చెప్పాడు. లార్డ్, డూ ఇట్ అగైన్ మరలా చేయండి. ఈ ఉద్యమాన్ని తీసుకొని రండి. తర్వాత ఆయన అమెరికా దేశానికి వెళ్ళాడు. దేవుడు ఆయన వాడుకోవడం ఆరంభించాడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సువార్తికుడయ్యాడు. ఆయన పేరే డాక్టర్ బిల్లీ గ్రహం. దేవుని జనమా, యవన జనమా, దేవుని దాసుడైన భక్సింగ్ గారు ఇక్కడ కాలుబెట్టి ప్రార్థన చేసి కన్నీరు గడిచి మోకరించి సంచరించి వాక్యం బోధించి నీ స్థలంలోనికి వచ్చి మోకరించున్నావు. ఈ సాయంకాలం ఈ మాట చెప్పగలవా? లార్డ్, డూ ఇట్ అగైన్. ప్రభువా, మరలా చేయి. మేము ఆయనంత గొప్ప వాళ్ళం కాదు. అంత విశ్వాసం లేదు, అంత ప్రార్థన లేదు, అంత భక్తి లేదు, అంత త్యాగం లేదు, అంత సమర్పణ లేదు. ఆయన లేడు, కానీ ఆయన దేవుడు ఉన్నాడు. డూ ఇట్ అగైన్. ఉన్నారా అలాంటి వాళ్ళు? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మండుచు ప్రకాశించే దీపముగా దేవుడిని చేయాలి.